అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే వైసీపీ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కటిగా వికెట్లు డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రెడీ 2 సభ్యులు గతంలోనే రాజీనామా చేశారు, ఇప్పుడు 3వ వికెట్ పడింది. ఆర్ కృష్ణయ్య రాజీనామాతో 3 ఖాళీలు ఏర్పడినట్టుగా రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ గెజిట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఎవరు ఈ స్థానాల్లోకి వెళ్ళబోతున్నారు, అలానే వైసీపీలో క్రమక్రమంగా బలం అనుకున్న చోట బలహీనత ఎందుకు ఏర్పడుతుంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. 1, 2, 3 వరుసగా వికెట్లు ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్లో చెప్పిన మాట, మనకి ఆ సభలో బలం లేకపోవచ్చు, ఈ సభలో మనం బలంగా ఉన్నామని చెప్పారు. అటు శాసనమండలిలోనూ దాదాపు అటువంటి స్థితే కనిపిస్తుంది, ఇటు రాజ్యసభలో పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. కారణం ఏంటి? సరే, మనం ఎవరు టచ్ చేయలేరని ఒక అతి విశ్వాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రోజున 22 మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి మొత్తం 30 మంది ఉన్నారు. స్పెషల్ స్టేటస్ తీసుకోసం ఎలక్షన్కి వెళ్ళారు, కానీ ప్రధానమంత్రిని ఒప్పించలేకపోయారు, తీసుకురాలేకపోయారు. మరి ఇప్పుడు ప్రజలు కూడా తీర్పు ఇప్పుడు ఏమిటి, 3-4 ఎంపీలకి పరిమితం అయిపోయింది. ఏదైనా కానీ రాజ్యసభలో స్ట్రాంగ్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా చూసి చూడనట్టుగా ఉంటుంది అని అనుకున్నారు మొన్నటి దాకా. ఇప్పుడు క్రమేపీ ఏమైంది, వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అడగందే తను అడగపోయినా కానీ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చేవాళ్ళు, మీకు తెలియదు కదా. ఏదైనా కానీ ఇప్పుడు పరిణామాలు ఇల్లు ఊహించిన విధంగా ఎవరైతే నమ్మకంగా విశ్వాసంగా ఈయనతో పాటు జైలుకి వెళ్ళొచ్చిన మోపిదేవి రమణ వెంకటరమణ గారు కూడా ఆయన వచ్చి బయట, ఆయన ఓడిపోతే 2019లో ఓడిపోతే ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ని చేశారు, మళ్ళీ దానికి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. అలాంటి వ్యక్తి బయటకు వచ్చారు. బీసీలకి మేము ఇచ్చిన గౌరవం అని చెప్పి చెప్పారు, కానీ అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఏం మాట్లాడడం మనకు కూడా తెలుసు. ఏ రోజు కూడా నన్ను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది, నేను చాలా నా జీవితంలో చాలా అమూల్యమైన టైర్ని వేస్ట్ చేసుకున్నాను జగన్ నమ్మి అని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సరే, అది పక్కన పెడితే మోపిదేవి వెంకటరమణ. ఆ తర్వాత మనం చూసాం బేదామస్తానరావు గారు కూడా వెళ్ళిపోయాడు నెల్లూరు, ఒక ఆయన గుంటూరు జిల్లా, ఒక ఆయన నెల్లూరు. ఇప్పుడు తెలంగాణ కోటలో ఆర్ కృష్ణకి ఊహించిన విధంగా ఆయనకి స్పెషల్గా అంటే బీసీలకి ఆంధ్రాలో ఎవరో లేరు అన్నట్టుగా తెలంగాణ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరీ ఇచ్చారు. ఆయన కూడా మరీ విచిత్రం. 2014 ఎలక్షన్స్లోనేమో టీడీపీ సీఎం క్యాండిడేట్, 2014 ఎలక్షన్స్లో తెలంగాణలో టీడీపీ సీఎం క్యాండిడేట్ ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఇటు వచ్చారు సడన్గా. సో ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానం ఎటుంటుంది ఆయన కృష్ణయ్య, తెలంగాణలో ఉంటుందా ఆంధ్రాలో ఉంటుందా? ఇక్కడ ఆయన ఓవరాల్గా బీజేపీ ఏంటంటే ఇక్కడ బీసీ సంబంధించిన జాతీయ స్థాయి బోర్డుకి ఆయన తీసుకోవాలనేది ఆలోచన ఉన్నట్టు బీజేపీ పెద్దలతో కూడా ఆయన టచ్లో వెళ్ళినట్టు. మరి సడన్గా మల్లు రవి గారు భేటీ అయ్యారు అదే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి సార్, మొన్నటిదాకా ఉన్న మందా కృష్ణమాదిరి ఏ విధంగా జాతీయ స్థాయిలో మోదీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిజర్వేషన్ తెచ్చుకున్నాడో తెలుసు. కాబట్టి కేంద్ర పెద్దలతో అధికారంలో ఉన్న పార్టీతోనే ఉంటేనే బీసీలకి న్యాయం జరుగుతుందన్న భావన కావచ్చు, ఏదైనా కావచ్చు, బీజేపీ పెద్దలందరూ కూడా కలుస్తున్నాడు. రేపు మోప ఏమైందో కృష్ణ గారి భవిష్యత్తు తెలిసిపోయింది. ఇకపోతే 8 ఉన్న బలం ఇప్పుడు ఏంటి, 5, 11 నుంచి 8 అంటే 7 అని అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే పరిమళ రాత్తో అని ఆయన బీజేపీ మనిషి అక్కడి నుంచి వచ్చినటువంటి రికమెండేషన్, బీజేపీ రిలయన్స్ ప్రతినిధి ఆయన, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీరు అన్నట్టు 7 లెక్క 7 పరిమితం. ఇప్పుడు ఈ 3 స్థానాలు ఎవరికి భర్తీ చేస్తారు? సమర్థతంగా పార్టీని కష్టాలు ఉన్నప్పుడు నడిపించిన కనకమేడ లాంటి వాళ్ళకి ఇవ్వాలి, అదేవిధంగా దేవిని నుమాకు కూడా ఆయన కూడా ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోయాడు కాబట్టి వాళ్ళిద్దరితో అన్నారు, బోర్డు చైర్మన్ అన్నారు అన్నారు. ఇప్పుడు ఇది రాజ్యసభకు వచ్చింది, బహుశా రాజ్యసభ ఎందుకంటే ఈ డిజర్వ్ కనకమేడలు కూడా కావచ్చు. మొదటి నుంచి కూడా అక్కడ ఢిల్లీలో ఉండి అన్ని సామాజిక ఈక్వేషన్స్ చూస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దేవినేని ఉమాని అక్కడ పంపించి కూర్చోబెట్టడం కంటే కనకమేడల రవీంద్రబాబు లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చుంటే ఆల్రెడీ అక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చాలా విషయాల్లో గవర్నమెంట్ కూడా హెల్ప్ అయ్యిద్దనే ఆలోచన ఉండొచ్చు. ఆయన అన్ని విధాలా హెల్ప్ అవుద్ది. ఈ ఇద్దరితో పాటు ఊహించిన విధంగా సామాజిక సమీకరణలో కావచ్చు, పొత్తులో భాగంగా కావచ్చు, తన రాజ్య తన ఎంపీ స్థానాన్ని వదులుకున్న నాగబాబు గారిని కూడా రాజ్యసభ పంపిస్తారనేది వినపడుతుంది. ఎందుకంటే ఆయన పాపం ఆల్రెడీ ఇల్లు కూడా తీసుకొని ప్రచారం చేసుకొని అనకాపల్లి కన్ఫామ్ అనుకున్న సమయంలో బీజేపీకి టీడీపీ పొత్తులు, అంటే ఇక్కడ కూడా బీజేపీకి రాదు ఈ 3 సీట్లలో 2 టీడీపీ 1 జనసేనకి వెళ్ళే అవకాశం, జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది స్పష్టంగా కనపడుతుంది ప్రస్తుతానికి. ఇంకా మీకు ఆ 7 వికెట్లు ఇంక ఎన్ని పోతాయి మనం చూస్తే దాన్ని బట్టి 100 రోజుల్లో 3 వికెట్లు ఇంకెన్ని రోజులు చాలా రోజులు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు దాదాపుగా 4-5 సంవత్సరాల పైనే ఉన్నది, ఇంకా చాలా చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి అంటే స్పష్టంగా ఈ పార్టీలో ఉంటే మన రాజకీయ భవిష్యత్తు లేదనేది
అర్థం చేసుకునే వాళ్ళు ఈ పార్టీని వదిలిపెట్టి వైసీపీని వదిలిపెట్టి వెళ్తున్నట్టుగానే కనపడుతుంది. మధ్యలో కొంత ప్రచారం జరిగింది, విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలోనే బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు ఒక 4-5 అనే ప్రచారం విపరీతంగా జరిగింది. అవును, సో అటువంటి సంకేతాలు అటువంటి ఏమి ఉండవు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు జగన్ని ఆయన వదలాలనుకున్న ఆయన వదిలే పరిస్థితి లేదు. అన్నీ వాళ్ళిద్దరికి మధ్య లింక్, అనేక కేసులు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆర్థికపరమైన ఇవన్నీ తప్పితే ఆ కనెక్షన్ అనేది ప్రస్తుతానికి అది విడిపోయే అవకాశం ఉండదు. సో అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి నంబర్ పెరిగే అవకాశం అయితే ఉంది వైసీపీ నుంచి బయటకు వచ్చి. డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయ జీవితం 6 సంవత్సరాలు రాజ్యసభ అంటే అది అంతా ఆలోచించుకుంటారు, వాళ్ళ ఎదుగుదల కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఉండే కొంది ఈ 7 కూడా కాపాడుకోగలరా, లేకపోతే ఎంతమంది వెళ్తారనేది వైసీపీ కాలమే నిర్ణయించాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ జయంత్ శ్రీనివాస్ గారు. ఇది 3 వికెట్లు ఇప్పటికే పడినాయి, ఇంకా ఈ జాబితా పెరిగే అవకాశం స్పష్టంగా ఉందంటున్నారు. అలానే రీప్లేస్మెంట్ విషయంలో టీడీపీకి 2, జనసేనకి 1 దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబబిలిటీస్ లిస్టు కూడా ఆల్రెడీ అంతర్గతంగా పార్టీలో చర్చ నడుస్తుంది. కాబట్టి ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేస్తారు, అలానే బీజేపీ ఒక సీట్ తీసుకుంటుందా లేదా తన కోటాను వదులుకుంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.